Hi friends, welcome to Entri. This is Ramana Gaudgursila, Senior General Awareness Faculty. RRB NTPC 20 video series lo banga. Mana next topic pramukha vyaktulu vari birdulaku sambandhinchina amsham paina charchinchukundamo. Indulo nundi kuda one bit raavadaniki scope undi. Competitive dantlo 100% eppudu cheppalemu. చెప్పినా కూడా అది ఒక తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి రావడానికి అవకాశం ఉంది. సరే, ఒకటి నేర్చుకుంటే మనకి ఈ పరీక్ష లేకున్నా ఏదో ఒక పరీక్షలో మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఏదైతే సిలబస్లో ఎక్స్పర్ట్స్ కానీ దీనిపైన అవగాహన ఉన్న వ్యక్తులు, తర్వాత మనం ప్రీవియస్ పేపర్లను కూడా పరిశీలించినప్పుడు ఇందులో నుండి పలు సందర్భాలలో ప్రశ్నలు అడిగినట్టు మనకు స్పష్టంగా ఆ ప్రీవియస్ పేపర్స్ చూస్తే అర్థమవుతుంది. మరి గతంలో అడిగిండని ఇప్పుడు అడగవచ్చు, అడగకపోవచ్చు, అది కూడా మనం గుర్తుంచుకునాలా. కానీ దీనికి సంబంధించిన సమాచారం మనకు తెలిసి ఉంటే ఏ రకంగా అయినా మంచిది. చూద్దాం మనం. ఫస్ట్, ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులలో బాల గంగాధర్ తిలక్. బాల గంగాధర్ తిలక్ను మనం భారత అశాంతి పిత లేదా లోకమాన్య అని కూడా ఆయన యొక్క బిరుదు, అందుకే మనం లోకమాన్య బాల గంగాధర్ తిలక్ అంటాం. భారత అశాంతి పిత అని మనము బాల గంగాధర్ తిలక్ను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ను మనం పంజాబ్ కేసరి, షేర్ ఏ పంజాబ్, పంజాబ్ కేసరి లేదా షేర్ ఏ పంజాబ్ అని కూడా ఆయనను పిలవడం జరుగుతుంది. ఆయన బిరుదు అది. నెక్స్ట్ మనకు సరోజిని నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా, భారత కోకిల అని కూడా సరోజిని నాయుడును పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆమె బిరుదు. అలాగే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనను ఉక్కు మనిషి లేదా మరో పేరే ఇండియన్ బీస్మార్క్, అలాగే బార్డోలీ వీరుడు అని కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కాళిదాసు. కాళిదాసును ఇండియన్ షేక్స్పియర్గా పిలుస్తాము. మనకు షేక్స్పియర్ ప్రఖ్యాత రచయిత, అలాగే కాళిదాస్ కూడా ప్రఖ్యాత రచయితనే. అది కుమార సంభవం కావచ్చు, అదేవిధంగా చాలా రచనలు మనకు కాళిదాస్ రచనలు ఉన్నాయి. నెక్స్ట్ మనకు కౌటిల్యుడు. కౌటిల్యుని మనం ఇండియన్ మాకియావెల్లి అని కూడా పిలవడం జరుగుతుంది. కౌటిల్యుని ఏమని పిలుస్తాం? ఇండియన్ మాకియావెల్లి అని కూడా కౌటిల్యుని పిలుస్తాము. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతిని ఇండియన్ లూథర్ కింగ్ అని పిలుస్తాము. స్వామి దయానంద సరస్వతిని ఇండియన్ లూథర్ కింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ మనకు సముద్రగుప్తుడు. సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ లేదా కవిరాజు, కవిరాజు అనే బిరుదు ఎవరికి కలదు అని అడగడానికి అవకాశం ఉంటుంది. అది ఎవరికి ఉందంటే సముద్రగుప్తునికి కలదు. అలాగే మనకు సురేంద్రనాథ్ బెనర్జీ. సురేంద్రనాథ్ బెనర్జీ పైన నుండి కూడా చాలా సందర్భాలలో అడగడం జరిగింది. ఆయనను ఇండియన్ డెమోస్థనీస్ లేదా సిల్వర్ టంగ్ ఆరేటర్, ఇండియన్ డెమోస్థనీస్ లేదా సిల్వర్ టంగ్ ఆరేటర్ ఒక్కొక్క సందర్భాలలో జతపరచండి అని కూడా అడుగుతాడు. ఒక నలుగురు వ్యక్తుల్ని వన్ సైడ్ ఇచ్చి ఈయన వారి బిరుదులను పక్కన ఇచ్చి కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో ఏ రకంగా అయినా కూడా మనం ఏ అంశం పైన కూడా అవగాహన ఉండడం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో చాలా అవసరం, ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వటం వాళ్ళు. ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జుని ఆయన రసవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ఈయన ఒక్కొక్కరి గురించి ఎన్నెన్న విషయాలు చెప్పచ్చు, కానీ అది మనకు టాపిక్ అనేది డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను ఆ జోలికోకుండా మనకు నేరుగా వ్యక్తి అయిన బిరుదు గురించే చెప్తున్నాం. ఆచార్య నాగార్జునుడు, ఈయనను ఇండియన్ ఐన్స్టీన్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ను మనం సరిహద్దు గాంధీ లేదా ఫ్రాంటియర్ గాంధీ అని కూడా పిలుస్తాము. ఆయనకు భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. జనరల్గా భారతరత్న అవార్డు భారతీయులకు ఇవ్వాలి, అయినప్పటికీ కూడా భారత్తో ఉన్న అవినాభావ సంబంధాలు కావచ్చు, భారత స్వాతంత్ర ఉద్యమం పట్ల గౌరవం కావచ్చు, మద్దతు ఇవ్వడం కావచ్చు కారణాలు అయితే ఏదేం, ఇద్దరికి మాత్రం విదేశీలకు కూడా మనకు భారతరత్న అవార్డు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అందులోకైనా నెల్సన్ మండేలా, రెండో వ్యక్తి మనకు ఎవరు, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, అది మనం గుర్తుంచుకున్నాం. నెక్స్ట్ ఏటి ఆర్యరత్నే. ఈయనను శ్రీలంక గాంధీ అంటాం. ఏటి ఆర్యరత్నను శ్రీలంక గాంధీ అంటాం. నెక్స్ట్ జూలియస్ నైరేరి. జూలియస్ నైరేరిని మనం టాంజానియా గాంధీగా పిలుస్తాం. టాంజానియా గాంధీ అని జూలియస్ నైరేరిని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కెన్నెత్ కౌండా. కెన్నెత్ కౌండాను మనం ఆఫ్రికన్ గాంధీ అని పిలుస్తాం. నెక్స్ట్
సర్దార్ జమలాపురం కేశవరావు. సర్దార్ జమలాపురం కేశవరావును తెలంగాణ సరిహద్దు గాంధీ అంటాం. అంటే ఇక్కడ గాంధీకి రిలేటెడ్ ఉన్నాయి, అది మనం గమనించాలా. ఆ సరిహద్దు గాంధీ లేదా ప్రాంటియర్ గాంధీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, శ్రీలంక గాంధీ ఏటి ఆర్యరత్ని, టాంజానియా గాంధీ జూలియస్ నైరేరి, ఆఫ్రికన్ గాంధీ కెన్నెత్ కౌండా, మనకు తెలంగాణ సరిహద్దు గాంధీ సర్దార్ జమలాపురం కేశవరావు. అట్లా ఆ దృష్టితోటి మనం చూడాల్సిన అవసరం ఉంది. మనము ఒక రకంగా నెక్స్ట్ మనకు చరిత్రలో సంబంధించి, హిస్టరీకి సంబంధించిన బిరుదులు ఇవి, వీటి నుండి కూడా తరచుగా ప్రతి పోటీ పరీక్షల్లో, అది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కావచ్చు, అది జాతీయ స్థాయిలో ఉన్న ఎగ్జామ్స్లో కూడా అడగడం జరుగుతుంది. అశోకుడు, అశోకుని యొక్క బిరుదే దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా, దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా అనే బిరుదులు అశోకునికి కలవు. అలాగే మనకు కనిష్కుడు, కనిష్కుడి యొక్క బిరుదు రెండవ అశోకుడు, దేవపుత్ర సీజర్ రెండవ అశోకుడు లేదా దేవపుత్ర సీజర్ అనే రెండు బిరుదులు కూడా మనకు కనిష్కుడికి కలవు. అలాగే రెండవ చంద్రగుప్తుడు, రెండవ చంద్రగుప్తుడు యొక్క బిరుదులు షకారి విక్రమాదిత్య సాశాంక, షకారి విక్రమాదిత్య సాశాంక అనే బిరుదు రెండవ చంద్రగుప్తునికి కలవు. అలాగే గౌతమపుత్ర శాతకర్ణి, గౌతమపుత్ర శాతకర్ణి యొక్క బిరుదులు ఏకబ్రాహ్మణ త్రిసముద్రతోయ, ఏకబ్రాహ్మణ కమ త్రిసముద్రతోయ అనే బిరుదు గౌతమపుత్ర శాతకర్ణికి కలవు. నెక్స్ట్ మనకు హర్షుడు, హర్షుని యొక్క బిరుదు శిలాదిత్య రాజపుత్ర, హర్షుని యొక్క బిరుదు శిలాదిత్య రాజపుత్ర అనే బిరుదులు హర్షునికి కలవు. నెక్స్ట్ మనకు కుక్ష విష్ణువర్ధనుడు, కుక్ష విష్ణువర్ధనుడి యొక్క బిరుదే మనకు విషమసిద్ధ, విషమసిద్ధ అనే బిరుదు కుక్ష విష్ణువర్ధనుడికి కలదు. అలాగే మనకు కుతుబుద్దీన్ ఐబాక్, లాక్ బాక్స్ అంటే లక్షలు పంచేవాడు అని అర్థం, లాక్ బాక్స్. కుతుబుద్దీన్ ఐబాక్ మనకు ఆయన బానిస వ్యవస్థకు సంబంధించిన వ్యక్తి లేదా బానిస వ్యవస్థ స్థాపకుడు అని చెప్పిన నడుతుంది. కుతుబుద్దీన్ ఐబాక్ యొక్క బిరుదే మనకు లాక్ బాక్స్. అలాగే రాజేంద్ర చోళుడు, చోళులకు సంబంధించింది, రాజేంద్ర చోళుడు గంగైకొండ సముద్రాధీశ్వర, గంగైకొండ సముద్రాధీశ్వర బిరుదు మనకు రాజేంద్ర చోళునికి కలవు. నెక్స్ట్ షేర్షా, ఈయననే ఫరీద్ అని కూడా అని పిలుస్తాము. షేర్షా యొక్క బిరుదు షేర్ఖాన్ లేదా న్యాయసింహ, షేర్ఖాన్ లేదా న్యాయసింహ అనే బిరుదు మనకు షేర్షాకు కలదు. నెక్స్ట్ చిత్తరంజన్ దాస్, ఇదైతే ఎన్నిసార్లు ఎగ్జామ్లలో అడిగిండో అసలు చెప్పలేమేగా, అదంత ఇంపార్టెంట్. చిత్తరంజన్ దాస్ను దేశబంధు అని పిలుస్తాం, దేశబంధు. సేమ్ అదేవిధంగా ఉంటుంది, సిఎఫ్ అండ్రూస్ను దీనబంధు అంటాం, దీనుల యొక్క బంధువుడు అట్లా, దేశం యొక్క బంధు అట్లా. నెక్స్ట్ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదు అందరికీ తెలిసే ఉంటుంది, అది గురుదేవు. అలాగే విశ్వకవి అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదులుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు దాదాబాయి నవరోజీ, దాదాబాయి నవరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, తెలుగులో చెప్పాలంటే భారతదేశ కురువృద్ధుడు అని కూడా మనం దాదాబాయి నవరోజీని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం మదర్ తెరిసా, మదర్ తెరిసాను సెయింట్ ఆఫ్ ద గట్టర్స్, సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ లేదా ఆమెను దైవదూతగా పిలవడం జరుగుతుంది, దైవదూత. నెక్స్ట్ జయప్రకాష్ నారాయణ, లోక్ నాయక్, లోక్ నా అందుకే ఆయన పేరుని ఏమంటాం, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అని పిలుస్తాం. వాస్తవానికి ఆయన పేరు జయప్రకాష్ నారాయణ, లోక్ నాయక్ అనేది అది బిరుదు, లోక్ ప్రజల నాయకుడు అట్లా. నెక్స్ట్ మనకు జయప్రకాష్ నారాయణ లోక్ నారాయక్. గౌతమ బుద్ధుడు, ఆసియా జ్యోతి, లైట్ ఆఫ్ ఏసియా అని ఎవరిని పిలుస్తారంటే గౌతమ బుద్ధుడిని పిలవడం జరుగుతుంది. ఇవన్నీ ఒక రకంగా చూస్తే మనకు చరిత్రకు సంబంధించినవి, ఇవన్నీ చూస్తే భారత జాతీయోద్యమముకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఇలా ప్రధానులు ఉన్నారు, అందరూ కూడా అంటే విభిన్న రంగాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి. సో ముఖ్యంగా ఈ కౌటిల్యుడు, ఇండియన్ మాకియావెల్లి ఇంపార్టెంట్, స్వామి దయానంద సరస్వతి ఇండియన్ లూథర్ కింగ్, సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్, నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ డెమోన్స్తనిస్ లేదా సిల్వర్ టంగ్ ఆరేటర్, నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు ఇండియన్ ఐన్స్టీన్. సో ఆస్ ఫ్రెండ్స్, ఒకటికి రెండు సార్లు చదువుకుంటే ఒక బిట్టుని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాము.
ఖచ్చితంగా టాపిక్ పైన మీరు దృష్టి పెట్టండి. ప్రముఖ వ్యక్తులు వారి బిరుదుల్లో మనం ఇప్పుడు అంతర్జాతీయ వ్యక్తులకు సంబంధించిన అంశాలపైన చర్చిద్దాం. ఇందులో ఆడల్ఫ్ హిట్లర్ అంటే నియంత మనందరికి తెలుసు, ఆయన యొక్క బిరుదు ఫ్యూరర్, అలాగే బెనిటో ముస్సోలిని ఈయన యొక్క బిరుదు సెకండ్ డ్యూస్, దీన్ని మనం రెండవ డ్యూస్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ లేడీ విద ల్యామ్, లేడీ విద ల్యామ్నే మనం వాస్తవానికి తన పేరు ఫ్లోరెన్స్ నైటింగేల్, ఆమెను లేడీ విద ల్యామ్ అంటాం. అంటే క్షతగాత్రులకు సేవ చేసిన ఒక నర్సుగా మనం ఫ్లోరెన్స్ నైటింగేల్, ఆమె జయంతినే మనకు నర్సుల దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ షేక్ ముజ్బీర్ రెహమాన్, ఈయనను బంగబంధు అంటే బంగ్లాదేశ్ బంధువు, ఈయన యొక్క కూతురే షేక్ ముజ్బీర్, మనకు షేక్ హసీనా, షేక్ ముజ్బీర్ రెహమాన్ యొక్క కూతురే షేక్ హసీనా. షేక్ ముజ్బీర్ రెహమాన్ను బంగబంధు అని పిలుస్తాం. ఇక్కడ బంగబంధు అంటే బంగ్లాదేశ్ బంధువు అన్నట్టు. నెపోలియన్ బోనపార్టి, ఈయనను లిటిల్ కార్పొరల్ లేదా మ్యాన్ ఆఫ్ డెస్టినీ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ విలియం షేక్స్పియర్, విలియం షేక్స్పియర్ను బ్రాడ్ ఆఫ్ అవాన్, ఇంపార్టెంట్ అది, బ్రాడ్ ఆఫ్ అవాన్ అని ఎవరి బిరుదు అంటే అది విలియం షేక్స్పియర్. నెక్స్ట్ మహమ్మద్ అలీ జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా యొక్క బిరుదు క్వైడ్ ఏ ఆజామ్, క్వైడ్ ఏ ఆజామ్. నెక్స్ట్ జుల్ఫికర్ అలీ భుట్టో, పాకిస్తాన్, మహమ్మద్ అలీ జిన్నాది కూడా జుల్ఫికర్ అలీ భుట్టో క్వైడ్ ఏ అవాం, అది మనము గమనించాలి. నెక్స్ట్ క్వీన్ ఎలిజబెత్ వన్, బ్రిటన్ రాణి ఆమె, క్వీన్ ఎలిజబెత్ వన్, ఆమెను మేడ్ ఇన్ క్వీన్గా ఆమెను పిలుస్తారు లేదా ఆమె బిరుదు. నెక్స్ట్ ఆచార్య రజనీష్, ఆచార్య రజనీష్ యొక్క బిరుదు ఓషో అనే బిరుదు ఎవరికి కలదు అని అడగడానికి స్కోప్ ఉంది, సో ఆన్సర్ ఈజ్ అది ఓషో. నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్, మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ ఎవరిని అంటాం అంటే మనం బీస్మార్క్ అని అంటాం, మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అని మనం బీస్మార్క్ను పిలవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు అంతర్జాతీయ వ్యక్తులకు సంబంధించి, ముఖ్యంగా విలియం షేక్స్పియర్ కావచ్చు, నెపోలియన్ బోనపార్టీ కావచ్చు, అదేవిధంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ కావచ్చు, ఆ తర్వాత మనకు షేక్ ముజ్బీర్ రెహమాన్ కావచ్చు, ఇవి కొద్దిగా ఇంపార్టెంట్, తరచుగా పోటీ పరీక్షలు అక్కడక్కడ ఇవి కనిపిస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మనం మరికొంతమంది చరిత్రకారుల లేదా భారతీయ చరిత్రకారులు లేదా అందులో అన్ని రకాల వ్యక్తులు, సామాజికవేత్తలు ఉన్నారు, మనం ముఖ్యంగా రాజకీయ నేతలు ఉన్నారు, వారందరినీ ఒకసారి మరొకసారి పరిశీలిద్దాం. మహామాన్య, మహామాన్య అని మదన్ మోహన్ మాలవ్య యొక్క బిరుదే మహామాన్య. నెక్స్ట్ మనకు గురూజీ, గురూజీ యొక్క గురూజీ ఆయనను ఎవరి బిరుదు అంటే అది ఎంఎస్ గుల్వంకర్ యొక్క బిరుదే మనకు గురూజీ. నెక్స్ట్ అన్న, సిఎఫ్ అన్నాదురై యొక్క బిరుదే మనం అన్నాదురైలో ఫస్ట్ పేరే అన్న, అన్నాదురై అనేది మనకు ఆయన బిరుదు. నెక్స్ట్ రైతు బంధువుడు, రైతు బంధువుడు చౌదరి చరణ్ సింగ్, అందుకే ఆయన జన్మదినంను మనము రైతు దిన కిషాన్ డేగా జరుపుకుంటాం, అది మనం గమనించాలి. నెక్స్ట్ పెరియార్, చాలాసార్లు అడిగిండు పెరియార్ అనే బిరుదు ఎవరిది కలదంటే ఈవి రామస్వామి నాయకర్ యొక్క బిరుదే పెరియార్, ఈవి రామస్వామి నాయకర్. నెక్స్ట్ భారతదేశ పునర్జీవన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు, భారతదేశ పునర్జీవన పితామహుడని రాజారాం మోహన్ రాయ్ను పిలుస్తాము, ఇంపార్టెంట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్, భారతదేశ పునర్జీవన పితామహుడని ఎవరిని పిలుస్తామంటే అది రాజారాం మోహన్ రాయ్ను పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ కశ్మీరీ శివం షేక్ అబ్దుల్లా, నెక్స్ట్ గ్రంథాలయ ఉద్యమ పితామహుడు లేదా గ్రంథాలయోద్యమ పితామహుడని ఎవరిని పిలుస్తామంటే కుమర్రాజు లక్ష్మణరావును గ్రంథాలయ ఉద్యమ పితామహుడుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్, అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని మనం టెట్రా సైకిల్ని కనుగొన్న డాక్టర్ ఎల్లప్రాగడ సుబ్బారావును పిలుస్తాము, ఆయనను విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అని కూడా పిలుస్తాము. అలాగే మనం నెక్స్ట్ పల్లవులల్లా, ఈ పల్లవుల నుంచి ఒక ఇద్దరు ముగ్గురు పేర్లు రిపీట్గా ఎగ్జామ్లలో అడుగుతారు, అవి కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంటాయి, ఇంపార్టెంట్ కూడా, డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇంపార్టెంట్. అందులో ఒకటి మొదటి మహేంద్ర వర్మ యొక్క బిరుదే
మహేంద్ర విక్రమ, మత విలాస, విచిత్ర చిత్త, మూడు ఉన్నాయి ఆయనకు. మహేంద్ర విక్రమ, మత విలాస, విచిత్ర చిత్త అనే బిరుదు ఏ పల్లవరాజుకు కలదు అని అడగడానికి స్కోప్ ఉంది. అప్పుడు అది ఆన్సర్ మొదటి మహేంద్ర వర్మ, అది మనం గమనించాలి. నెక్స్ట్ మొదటి నరసింహవర్మ, మొదటి నరసింహవర్మ యొక్క బిరుదే వాతాపికొండ మహామల్ల. వాతాపికొండ మహామల్ల అనే బిరుదు మొదటి నరసింహవర్మకు కలదు. అలాగే మనకు రెండవ నరసింహవర్మ బిరుదులను మనం ఒకసారి పరిశీలిస్తే రాజసింహ ఆగమ ప్రియ, ఇది ఇంపార్టెంట్. రాజసింహ ఆగమ ప్రియ అనే బిరుదు ఎవరికి కలదు అంటే అది రెండవ నరసింహవర్మకు కలదు. ఇది మనకు ముఖ్యంగా ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులకు సంబంధించింది. జాతీయ స్థాయిలో ఎగ్జామ్స్ని అయితే మనకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆ అంశాలపైన చేయాలి. ప్రాంతీయ ఎగ్జామ్ అయితే ఒకవేళ అంటే స్టేట్ గవర్నమెంట్స్ అటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు, అప్పుడు మనము సాధారణకు అటు అంతర్జాతీయ జాతీయతో పాటు ప్రాంతీయ అంశాలను మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనకు ప్రముఖ వ్యక్తులు వారి బిరుదులకు సంబంధించిన అంశాలు.